ఫ్రెండ్స్ ఒక అభ్యర్థి ఇవ్వడం జరిగిందండి జూలై ఒకటో తారీఖు నుండి పాఠశాలలు అదేవిధంగా కళాశాలలు రీఓపెన్ ఓపెన్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే అండి ఈ నిర్ణయాన్ని పేరెంట్స్ అదేవిధంగా కాంగ్రెస్కు చెందిన యూనియన్ ఎన్ఎస్యూఐ అదేవిధంగా మిగిలిన సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయండి వ్యాక్సిన్ లేకుండా విద్యార్థులని ఏ విధంగా పంపిస్తారు అని వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్ కూడా వ్యాక్సిన్స్ ఇంకా కాలేవు అదేవిధంగా థాడ్వేవ్ వస్తుందని నిపుణులు కూడా చెప్తున్నారు మెయిన్లీ చి చిల్డ్రన్సే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు కూడా చెప్తున్న వార్తలు కూడా మనం వింటున్నాం దీనిపైన వాళ్ళు వ్యతిరేకిస్తున్నారండి యూఐ వాళ్ళు కళాశాలలు ఏ విధంగా ఓపెన్ చేస్తారు అని ప్రశ్నిస్తున్నారు అండ్ అదేవిధంగా వాళ్ళు ఒక లెటర్ రాయడం కూడా జరిగిందండి తెలంగాణ గవర్నమెంట్కి వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాతనే మీరు కళాశాలలు అదేవిధంగా పాఠశాలలు పాఠశాలలు రీఓపెన్ చేయాల్సిందిగా కోరారు అని ఎన్ఎస్యూకి చెందిన నాయకులు చూస్తున్నామండి న్యూస్ ఆర్టికల్ జూలై ఒకటవ తేదీ నుండి స్కూల్స్ కాలేజీ ప్రారంభిస్తే ఎన్ఎస్యూఏ తరపున అడ్డుకుంటాం సీఎం కేసీఆర్ కరోనా మొదట వేవ్లో అందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ కంప్లీట్ చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని బాలమూరు వెంకట్ గారు చెప్పడం జరిగిందండి చూస్తున్న స్క్రీన్ పైన ఫ్రెండ్స్ ఏది ఏమైనా కానీ గవర్నమెంట్ కూడా దీనిపైన ఆలోచిస్తున్నట్టు వ్యక్తం అవుతుందండి జూలై ఒకటో తేదీలోపు మాత్రం ఏదో ఒక అఫిషియల్ న్యూస్ అయితే రావడం జరుగుతుందండి కంప్లీట్ చేసుకోండి ఆల్రెడీ మీ అందరికి తెలుసు ఈరోజు నుండి ఎయిటీన్త్ ప్లస్ అయిన వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వడానికి డ్రైవ్ జరుగుతుందండి ఫ్రెండ్స్ అఫీషియల్ వెబ్సైట్ కోవిన్ రిజిస్ట్రేషన్లకు వెళ్ళి వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ చేసుకోండి అదేవిధంగా మీ యొక్క స్లాట్ బుక్ చేసుకోండి ఒకవేళ బుకింగ్ చేయడంలో ఇబ్బంది కలిగి ఉంటే మాత్రం డైరెక్ట్గా మీ యొక్క సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి వ్యాక్సిన్ వేసుకోండి రిజిస్ట్రేషన్ చేసుకోండి అజ్ మచ్ అండి వ్యాక్సిన్ వేసుకోవడం అండ్ అదేవిధంగా ఒకవేళ మాత్రం గవర్నమెంట్ రూల్ తెచ్చినట్టయితే మాత్రం వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి కళాశాలలు అదేవిధంగా పాఠశాలలు ఓపెన్ వాళ్ళకే అనుమతి ఇస్తామని ఏదైనా నోటి రూల్ తెచ్చినట్టయితే మాత్రం చాలా ఇబ్బంది అవుతుందండి సో యాజ్ మెచ్ యాజ్ పాసిబుల్ వేసుకోండి అదేవిధంగా ఇందులో ఎలాంటి ఫోర్స్ లేదండి ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంటుంది రావాల్సి ఉందండి జూలై ఒకటిలో మాత్రం దీనిపైన ఏదో ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తారని తెలుస్తుందండి ఫ్రెండ్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఎవరైతే ఎయిటీన్ ప్లస్ నిండిన వాళ్ళు ఉంటారో స్టూడెంట్స్ వాళ్ళు మాత్రం వేసుకోవడానికి ట్రై చేయండి వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్ వేసుకుంటే మీరు అదేవిధంగా మీ యొక్క ఫ్యామిలీ మీ ఉన్న చుట్టూ ఉన్న నైబర్స్ కూడా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుందండి వాళ్ళకు కూడా సజెస్ట్ చేయండి వ్యాక్సిన్ వేసుకోవడానికి యాజ్ మీ అందరూ చూసినట్టయితే జూలై ఒకటి నుండి విద్యా సంస్థలు ప్రారంభం అని ఆల్రెడీ మన తెలంగాణ గవర్నమెంట్ కేబినెట్ నిర్ణయం తీసుకుందని సో ఫ్రెండ్స్ ఒకవేళ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి అనుమతి అంటే మాత్రం డెఫినెట్గా ఇబ్బంది అవుతుంది సో యాజ్ మచ్ యాజ్ పాజబుల్ ఎయిటీన్ ప్లేస్ ఉన్న వాళ్ళు మాత్రం వ్యాక్సినేషన్ వేసుకోవడానికి ట్రై చేయండి అండ్ అండ్ ఫ్రెండ్స్ ఒకటి గమనించాల్సిన విషయం ఇందులో ఎలాంటి ఫోర్స్ లేదండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే మాత్రం వ్యాక్సినేషన్ వేసుకోవాలని కూడా ఇలాంటి నిపుణులు కూడా చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం వ్యాక్సిన్ వేసుకోవడానికి ట్రై చేయండి అదేవిధంగా ఇలా ఎలాంటి ఫోర్స్ అయితే లేదండి ఒకవేళ గవర్న గవర్నమెంట్ చెప్పినట్టయితే వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి కళాశాలలు అనుమ అనుమతిస్తామని చెప్పినట్టయితే మాత్రం కంపల్సరీ వేసుకోవాల్సి ఉంటుంది సో ఇంకా ఇలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు జూలై ఒకటి లోపు మళ్ళీ జూలై లోపు మాత్రం ఆఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తుందండి వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి కళాశాలలో అదేవిధంగా స్కూల్స్లో అనుమతిస్తారా లేకపోతే దీనిపైన ఏదో ఒక అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తారని భావిస్తున్నానండి జూలై ఒకటి లోపు వస్తుంది ఇన్ఫర్మేషన్ ఏదైనా అప్డేట్ వచ్చినట్టయితే నేను ఇన్ఫార్మ్ చేస్తానండి అదేవిధంగా ఫ్రెండ్స్ తల్లిదండ్రులు పిల్లల తల్లిదండ్రులు కూడా వ్యక్తం చేస్తున్నారు ఇంకా వ్యాక్సినేషన్ ట్రయల్స్ ఉంది చిల్డ్రన్స్ పైన ఎయిటీన్ బిలో ఉన్న వాళ్ళ పైన ఏ విధంగా కళాశాలలు ఓపెన్ చేస్తారు అని వ్యక్తం చేస్తున్నారండి వ్యక్తం చేస్తున్నారండి వాళ్ళ ఒక బాధని వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వానికి అదేవిధంగా మిగిలిన కొన్ని సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి గవర్నమెంట్ డిసిజన్ని సో ఏం చేస్తారో వెయిట్ చేయాలి అండి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఎయిటీన్ ప్లస్ ఉన్న వాళ్ళకు ఫ్రీగా కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్నాం అంటూ పేర్కొన్నది సో యాజ్ మచ్ ఆస్ పాజిబుల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం వ్యాక్సినేషన్ వేసుకోవడానికి చేయండి ఫ్రెండ్స్ వ్యాక్సిన్ వేసుకుంటే నైంటీ పర్సెంట్ సెక్యూర్ ఉంటుందని మన ఐసిఎంఆర్ కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఎయిటీన్ ప్లస్ ఉన్నవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం వ్యాక్సిన్ వేసుకొని సురక్షితంగా ఉండడానికి ట్రై చేయండి స్టే హోమ్ స్టే సేఫ్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి